చిన్నపిల్లల్ని ఆడవాళ్ళందరినీ సరుకు రవాణా వాహనాల్లో తీసుకెళ్తున్నారు. ఇది ప్రమాదం కదా. మళ్ళీ మధ్య ఎలా కర్నూలు యాక్సిడెంట్ అయింది, 12 మంది చనిపోయారు. ఈ రోడ్లో మన మధ్య 4 చచ్చిపోయారు. ఇది మీకు పేపర్ చూడలేదా? ఈరోజు ఈనాడు పేపర్లో 6 మంది చనిపోయినట్టుగా పేపర్లు వచ్చినాయి. ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఏమ్మా మీకు తెలియదమ్మా ఇట్లా పోకూడదని? ఇట్లా పెళ్లి బృందాలు పోతున్నారు, చిన్నపిల్లలు దొల్లితే ఊపిరాణాలు తీసిపోతారు కదమ్మా, ప్రమాదం కదా ఇది. మీకు మీకు 1000 రూపాయలు ఆడ దాపు 40 మంది జీవితాలయా? మీకు 1000 రూపాయలు బడిగ 40 మంది 40 కుటుంబాల జీవితం అది. ప్రమాదం ఇది, చాలా తప్పు చేస్తాం, నీ మీద కేసు పెడుతున్నాం. వీళ్ళు తీసుకుపోకూడదు. మళ్ళీ కనుక తీసుకెళ్లి మా మాట వినకుండా నువ్వు తీసుకెళ్లి ఏమన్నా మళ్ళీ ప్రమాదం అయితే నేను అరెస్ట్ చేసి మళ్ళీ సీజ్ చేసి జైలు పంపిస్తాం. అది నీ మీద కేసు అయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిన ప్రమాదం, మీరు పోవటం ప్రమాదం, ఇలా పోకూడదు. మేము ఎన్నిసార్లు చెప్పినా మీ పాటికి మీరు పోతున్నారు తప్పితే ఏమాత్రం మీ బుర్రకి ఎక్కించుకోట్లేదు. ఇలా పోవటం ప్రమాదం, యాక్సిడెంట్ అవుతాయి ప్రమాదం. మీ కుటుంబాలు మీద పడుతున్నాయి, మంచి పని కాదు, పోవద్దు. కాదు నీ కర్మ.